స్తుతమండి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 నాయనా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఇదిగో తండ్రి యేసయ్య గారు ప్రభువా, వారి పరిచరణను ప్రేమించి తండ్రి వారికి ఇచ్చిన మందిరం బట్టి స్తుతిస్తున్నామయ్యా. ఈ మందిరంలో ప్రభువా మీ సాక్షులుగా నిలబడటానికి మైకేల్ విజయ్ గారు, తండ్రి విజయ్ కుమార్ గారు మా మధ్యకు రాబడ్డారు. వారి గత రోజు ఐసీలో ఉన్నప్పటికీ అయ్యా ఆరోగ్యం కంటే సేవే ప్రాముఖ్యం వల్ల మీ ప్రేరేపణ చేత పరిశుద్ధాత్మ అభిషేకం చేత ఈ ప్రాంతంకి వచ్చి వారి సాక్ష్యాన్ని ప్రభు తెలియపరిచారు. సాక్షులైన వారందరూ ప్రభువా వారి ఆత్మలో అట్టి ప్రేరేపణ గల వారి శిలవనెత్తుకుని నీ కొరకు నిలబడే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. విశేషంగా మీ దోస్తులు ప్రభు తండ్రి మైకేల్ విజయ్ గారి ప్రభువా యేసు నామంలో స్వస్థపరచుదు కాక. నీ వాక్యం ప్రకారంగా నీ ప్రభుత్వాన్ని సేవిస్తే ప్రభువా ఆహారము దీవిస్తా, పానము దీవిస్తా, నీ మధ్య రోగము తొలగిస్తా. నెరవేర్చి మైం పొందండి. మీరు పొందిన దెబ్బల చేత స్వస్థపరచబడితే రాయబడిందయ్యా. కనుక మీ దెబ్బల చేత మీ దాసుని స్వస్థపరచుదు కాక నాయనా. ఆ కడు నొప్పిని యేసు నామంలో విడుదల కలుగుదు కాక. మీ సేవక మందిరం ప్రభువా ప్రకటిస్తూ ప్రభువా స్వస్థత కలుగుదు కాక అని మేము వారి తండ్రి విడుదల చేస్తున్నాం ప్రభువా. స్వస్థపరచందుకై స్తోత్రం చెప్తూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.